అసలు భారతీయ మహిళల్లో ఇంత ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది? ఈ ఒత్తిడి ఆమెను ఏ దుస్థితికి తీసుకొస్తోంది? ఈ ఒత్తిడి పర్వతం మహిళపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపుతోంది? ఈ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మహిళలు మేలైన జీవితం నిర్పేందుకు ఇప్పుడున్న పరుకుల యుగంలో అటు ఆర్థిక స్థిరత్వంతో పాటు ఇటు మానసిక స్థిరత్వాన్ని ఎలా సముపాదించుకోవాలి? मंत्राक्षर भौतिक रूपम चेतुलेत्ति मुक्कालनि पिंचे स्त्री रूपम మగాళ్లతో పోలిస్తే మహిళలే ఎక్కువగా డిప్రెషన్ కు గురవుతారన్నది వైద్య సర్వేలోనూ తేలింది. దీనికి తోడు మహిళల్ని వేధించే అంశాలు సమాజంలో కోకొల్లలు. ప్రతి అంశంలోనూ ఎంతో కొంత బాధ్యత వీరిపైనే వేస్తుంటారు. దీంతో సహజంగానే మహిళలపై ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాలంతో పాటు పెరుగుతున్న ఆధునికత కూడా ఈ ఒత్తిళ్లకు కారణమవుతోంది. నేటి కాలంలో మహిళలకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు పెరిగాయి. కానీ ఇప్పటికీ సంప్రదాయాలు మాత్రం ఆమెను వీడిపోవటం లేదు. బయట ఉద్యోగం చేస్తున్నా ఇంట్లో తల్లిగా భార్యగా కూతురిగా ఆమె పోషించాల్సిన బాధ్యతలు ఆమె పోషిస్తూనే ఉంది. అంటే ఈ వ్యక్తిగత బాధ్యతలకు అదనంగా ఆమె వృత్తిగత బాధ్యతలు మోయాల్సి వస్తోంది. कसके जूता कसके बेल्ट खोस के अंदर अपनी शर्ट मंजिल को चली सवारी कंधों पे जिम्मेदारी हाथ में फाइल मन में दम मीलों मील चलेंगे हम हर मुश्किल से टकराएंगे टस से मस ना होंगे हम दुनिया का नारा जमे रहो मंजिल का इशारा जमे रहो ఇలా పెరుగుతున్న ఒత్తిడి వారిలో ఎన్నో ఇబ్బందులకు ఆరోగ్య మానసిక శారీరక సామాజిక సమస్యలకు దారితీస్తోంది. ఒత్తిడి వల్ల డిప్రెషన్ పెరిగి మహిళల శారీరక మానసిక భావోద్వేగాలు కూడా తీవ్రంగా ప్రభావమవుతున్నాయి. దీనికి తోడు ఒక్కసారి ఓటమి పాలైతే డిప్రెషన్లో కూరుకుపోయి నిరాశ నిస్పృహల్ని నింపేసుకుని తమను తాము చేతకాని వారిలా భావించుకుంటున్నారు. ఆ బాధతో ఒత్తిడితో కుటుంబ సభ్యులతో భర్త అత్తమామలతో గొడవపడి కాపురాల్ని కూల్చేసుకునే పరిస్థితికి వస్తున్నారు. ఇందుకు మన దేశ ఆర్థిక పరిస్థితులు కూడా కారణమే. మహిళలు సంపాదించినా వారికి ఆర్థిక స్వాతంత్రం మాత్రం ఉండదు. ఖర్చు పెట్టుకోవటానికి కాదు కనీసం పొదుపు చేసుకునే స్వేచ్ఛ కూడా ఉండటం లేదు. దేశంలో 24% మంది మహిళలు ఆర్థికంగా సంపాదిస్తున్నా దేశంలో ఉన్న సంపదలో వాళ్ల పేరు మీద ఉన్నది మాత్రం కేవలం 2% మాత్రమే. ఈ ఆర్థిక ఇబ్బందులు కూడా వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ముఖ్యంగా చాలా మధ్యతరగతి ఇళ్లలో సరైన పౌష్టికాహారం లేకపోవటం పరిమితికి మించి ఎక్కువ పనిచేయటం తగినంత సమయం విశ్రాంతి తీసుకోలేకపోవటం వంటివి ఈ ఒత్తిడిని నానాటికీ పెంచుతున్నాయి. ఇలా డిప్రెషన్కు గురైన స్త్రీలు రోజువారీ విధులు నిర్వర్తించడంలో విఫలమవుతున్నారు. మరికొందరు తమ జీవితమే వ్యర్థమన్నట్టు ఫీల్ అవుతున్నారు. సమస్యలు తీరుతున్నా కొత్త సమస్యల గురించి ఊహించుకుని భయపడుతున్నారు. ఇలా దేనిపైనా ఆసక్తి నిలపకపోవడంతో ఆత్మన్యూనత పెరుగుతోంది. దీంతో భయం ఆవహించి ఏకాగ్రత దెబ్బతింటోంది. ఇది కోపాన్ని పెంచి వివాదాలు అసహనాన్ని పెంచి ఆత్మహత్యలకు దారితీస్తోంది. కొన్ని సందర్భాలలో వారి వైవాహిక జీవితానికి మాతృత్వపు మమకారానికి ప్రతికూలంగా మారుతున్నాయి. ఇలా ఒత్తిడిలో ఉంటూ పిల్లలకు జన్మనిస్తే ఆ ప్రభావం పిల్లలపైనా ఉండే అవకాశం లేకపోలేదు. అయితే ఈ ఒత్తిళ్ల పర్వానికి చికిత్స తీసుకోకపోయినా తమకు తామే తమ జీవన శైలిని మార్చుకోకపోయినా తీవ్రమైన మానసిక రుగ్మతలకు లోనయ్యే ప్రమాదముంది. కాబట్టి మహిళలు తమకు ఒత్తిడి కలిగించే అంశాల్ని ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా తగ్గించుకోవాలన్నది మానసిక వైద్యుల సలహా. ఇందుకోసం పెద్ద పెద్ద సమస్యల్ని పట్టించుకోకపోవటం చిన్న చిన్న సమస్యల్ని సాధ్యమైనంత వేగంగా దూరం చేసుకోవటం చేయాలంటున్నారు. అంతేకాదు ఇటు ఇంట్లో అటు ఆఫీసులో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే సగం సమస్యలు దూరమైపోతాయంటున్నారు. ఇది విమెన్స్ డే సందర్భంగా స్పెషల్ ఫోకస్. వారాంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.